ఇంతకాలం చంద్రబాబు చేయలేనిది కుప్పం కళ నెరవేరుస్తున్న జగన్. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు. జనంలోకి వెళుతున్నారు. సిద్ధం పేరుతో ఏర్పాటు చేస్తోన్న భారీ బహిరంగ సభలతో ఎన్నికల సమరానికి సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే రెండు విడతల్లో సిద్ధం బహిరంగ సభలు ముగిశాయి. విశాఖపట్నం జిల్లా భీమిలిలో నిర్వహించిన సభ సందర్భంగా ఆయన ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించారు. లక్షలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య ఎన్నికల రణభేరిని మోగించారు. కేడర్లో ఎన్నికల ఊపును తీసుకొచ్చారు. ఇదే దూకుడును కొనసాగించనున్నారు వైఎస్ జగన్. ఈ నెల 26వ తేదీన చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించనున్నారు. కుప్పం ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తోన్న హంద్రీ నీవా జలాలను ఈ పట్టణానికి విడుదల చేయనున్నారు. కుప్పం వాసుల కలను సాకారం చేయనున్నారు. 2007లో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రాణం పోసుకున్న ప్రాజెక్టు ఇది. కుప్పానికి హంద్రీ నివా నీటిని ఇవ్వడానికి ఉద్దేశించిన డిపిఆర్ను వైఎస్ఆర్ ప్రభుత్వం ఆమోదించింది. పెద్ద తిప్ప సముద్రం నుంచి కుప్పం వరకు పొంగనూరు బ్రాంచ్ కెనాల్ను నిర్మించేలా డిపిఆర్ను రూపొందించింది. దీనిని యథాతథంగా ఆమోదించింది. పొంగనూరు బ్రాంచ్ కెనాల ద్వారా మంచినీరు, సాగునీటి కోసం అప్పట్లోనే 1700 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది వైఎస్ఆర్ సర్కార్. ఇందులో భాగంగా పలమనేరు, కుప్పం నియోజకవర్గాల గుండా ప్రత్యేకంగా కుప్పం బ్రాంచ్ కెనాల్ను నిర్మించింది. దీనికోసం అదనంగా 418 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. దశల వారీగా ఈ బ్రాంచ్ కెనాల్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. హంద్రీ నివా నీటిని ఈ కెనాల్ గుండా కుప్పం ప్రజల అవసరాల కోసం విడుదల చేయనున్నారు వైఎస్ జగన్. దీనికోసం ఈ నెల 26వ తేదీన కుప్పంలో పర్యటించనున్నారు. అనంతరం అక్కడే బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గానికి హంద్రీ నివా జలాలను తరలించే విషయంలో తీవ్ర నిర్లక్ష్యం చేశారని విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. కనీసం కాలువను కూడా నిర్మించలేకపోయారని అన్నారు.